ఈ రోజు నేను మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, చిప్స్ ప్యాకెట్లలో ఆక్సిజన్ బదులుగా నైట్రోజన్ వాయువుని ఎందుకు నింపుతారో తెలుసా? నైట్రోజన్ వాయువుకు రంగు, రుచి, వాసనలు ఉండవు కాబట్టి. ఈ వాయువును చిప్స్ ప్యాకెట్లలో నింపడం వల్ల చిప్స్ త్వరగా పాడవకుండా ఉంటాయి. అదే ఆక్సిజన్ వాయువును నింపితే ఆక్సిడైజింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి. ఇలా గాలి నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా భద్రంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, అన్ని ఎడారులలోకి అతిపెద్ద ఎడారి ఏదో తెలుసా? సహారా ఎడారి. దీని వైశాల్యం 94 లక్షల చదర కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ ఏదో తెలుసా? చైల్డ్ క్రికెట్ గ్రౌండ్. ఇది మన ఇండియాలోని హిమాచల ప్రదేశ్ లో ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 4, వర్షపు నీటికి ఒక రకమైన వాసన ఉంటుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? వర్షపు నీటిలో ఉండే యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా వల్ల. ఫ్యాక్ట్ నంబర్ 5, జీవశాస్త్రం ప్రకారం జెల్లీ ఫిష్ లకు చావ్ అనేది ఉండవు. ఎవరైనా ఏమైనా చంపితే తప్ప అవి వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదు. ఫ్యాక్ట్ నంబర్ 6, మనం ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు హలో అంటాం కదా, హలో అంటే అర్థం తెలుసా? హలో అనేది ఒక స్త్రీ పేరు. ఆమె ఎవరో తెలుసా? మార్గరెట్ హలో. ఈమె ఫోన్ కనిపెట్టి గ్రహం బెల్ భార్య. గ్రహం బెల్ మొట్టమొదట తన భార్యకు ఫోన్ చేసి హలో అన్నారంట. అప్పటి నుండి నేటి వరకు అందరూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అంటున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన చేతికి సగం బలం చిటికిన వేలు ద్వారానే వస్తుందంట. ఆ చిటికిన వేలు లేకపోతే మన చేతికి ఉండే పవర్ లో 50% కోల్పోతామంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రేమకు చిహ్నంగా పావురాలను ఎందుకు చూపిస్తారో తెలుసా? పావురాలు జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి. వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె పగిలి చనిపోతుంది. అందుకే ప్రేమకు చిహ్నంగా పావురాలను చూపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, గుడ్ల గూబల బృందాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? పార్లమెంట్ అని పిలుస్తారు. గుడ్ల గూబలు వాటి కనుగుడ్లను కదల్చలేవు, కానీ వాటి మెదడును 270 డిగ్రీల వరకు తిప్పగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10, అత్యధిక సార్లు ఆసియా క్రీడలు నిర్వహించిన దేశం ఏంటో తెలుసా? థాయిలాండ్. ఫ్యాక్ట్ నెంబర్ 11, అమెజాన్ నదిపైన ఇప్పటి వరకు ఒక బ్రిడ్జ్ కూడా లేదు. బ్రిడ్జ్ నిర్మించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ నది యొక్క అధిక వెడల్పై. స్థానికులు ఆ నదిని దాటడానికి ఫెర్రీ అని పిలువబడే లాంచింగ్ లేదా పడవలను ఉపయోగిస్తారు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.